మూడు రాజధానులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. దీంతో చంద్రబాబు పని అయిపోయింది, అమరావతి విషయంలో భూభాగోతం బయటపడిందన్నారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన శాసనసభ జరగకుండా తెలుగుదేశం పార్టీ సభ్యులు అవరోధాలు కల్పిస్తున్నారంటూ మండిపడ్డారు. ఎన్ని రోజులు పెట్టినా టీడీపీ లక్ష్యం సమావేశాలను అడ్డుకోవడమే, దీంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్నారు. ఇక ప్రభుత్వం రాజధానిని నిర్ణయించక ముందే టీడీపీ నేతలు భూములు ఎలా కొన్నారు అని ప్రశ్నించారు కాకాని. దీంతో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని అందరికీ అర్థమైందన్నారు. మరోవైపు అమరావతి రైతుల పాదయాత్రలో నారా హమారా అమరావతి హమారా అని చెప్పి వాళ్లే ఇది చంద్రబాబు యాత్ర అని చెప్పకనే చెప్పారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో పరిపాలన వికేంద్రీకరణ టీడీపీకి ఇష్టం లేదని ఆరోపించారు మంత్రి కాకాని. అందుకే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోయారని, ఇప్పుడు వైఎస్ జగన్ వికేంద్రీకరణ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారంటూ మండిపడ్డారు.